Welcome to Business Weekend. రూపాయి దారుణంగా పడిపోతుంది. కనీ విని ఎరుగని రీతిలో పతనమవుతోంది. కొన్నేళ్ల క్రితం డాలర్ తో రూపాయి విలువ 55 దగ్గర ఉంటే నానా హంగామా చేసిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పైగా దానంతటా అదే కోలుకుంటుంది అంటూ జైట్లీ చెబుతున్న మాటలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఇంతకీ రూపాయి పతనం అవడానికి మూలమేంటి? పడ్డ తర్వాత ఎదురవుతున్న పరిస్థితులేవి? రూపాయి దెబ్బ ఎవరిని బాధిస్తోంది, ఎవరిని ఖుషి చేస్తోంది? డాలర్ తో రూపాయి మారకం విలువ రోజుకు కొత్త కనీస స్థాయిని నమోదు చేస్తోంది. గత 10 రోజులుగా భారీ పతనాన్ని నమోదు చేస్తూనే ఉన్న రూపాయి విలువ 69 నుంచి 72 కూడా దాటేసింది. పలు వర్ధమాన దేశాల కరెన్సీని కూడా నష్టపోతున్న రూపీ విలువ పతనం ఎక్కువగా ఉంది. సౌత్ ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందనే వార్తలు, అర్జెంటీనా టర్కీ కరెన్సీల పతనం కూడా సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. ఆసియా కరెన్సీలన్నింటిలోకి రూపాయి విలువే గరిష్టంగా క్షీణతను నమోదు చేస్తోంది. ట్రేడ్ వార్ భయాలతో పాటు డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడిందని ఫారెక్స్ డీలర్లు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే రూపాయి పతనమవుతోందని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. రూపాయి విలువ పడిపోవడంతో దేశీయ కారణాలు ఏమీ లేవన్న ఆయన, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. There are virtually no domestic reasons which are attributable to this. The reasons are global. We must bear in mind that in the last few months dollar has strengthened against almost every currency. Most global currencies have weakened vis-a-vis the dollar. As far as other currencies are concerned, the rupee has consistently either strengthened or remained in a range. It has not weakened qua any one of them. రూపాయి విలువ పతనం కావడంతో మనం దిగుమతి చేసుకునే వస్తువులు అన్నింటి ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా మన దేశ సంవత్సరాల్లో 81% చమురును దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో క్రూడ్ ఆయిల్ తో లింక్ గల అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, పెయింట్స్ రేట్లు పెరుగుతాయి. రవాణా ఖర్చులు కూడా పెరగనుండటంతో నిత్యావసరాల ఖరీదు కూడా పెరగడం ఖాయం. ఇది ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమవుతుంది. ఇన్ఫ్లేషన్ నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. వడ్డీ రేట్లను పెంచినట్లయితే రుణాలు భారమై సామాన్యునికి మరింతగా కష్టాలు పెరుగుతాయి. విదేశీ యూనివర్సిటీలో చదువు కూడా భారమవుతుంది. అయితే ఎగుమతిదారులకు, ఫార్మా, ఐటీ వంటి రంగాలకు విదేశాల నుంచి ఇండియాకు డబ్బు పంపేవారికి మాత్రం రూపాయి మార్కం పతనం లాభాన్ని చేకూర్చుతుంది. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓకు రాబోతోంది. దాదాపు 2,500 కోట్ల వాల్యుయేషన్ ను కలిగి ఉన్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు 600 కోట్లను సమీకరించాలని చూస్తోంది. సంస్థ ప్రమోటర్ అశోక్ టక్కర్, ఐఎఫ్సి సంస్థలు కొద్దిగా తమ వాటాలను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా అమ్మబోతున్నాయి. సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగిస్తామని ఏంజల్ బ్రోకింగ్ సంస్థ చెబుతోంది. క్లయింట్ల విషయంలో 7వ స్థానంలో ఉన్న ఏంజల్ కు 4% మార్కెట్ వాటా ఉంది. ఈ మధ్య వచ్చిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కు అంతంత మాత్రమే స్పందన వచ్చింది. మోతీలాల్, ఎడల్వైస్, ఐఐఎఫ్ఎల్ లాంటి సంస్థలు లిస్టింగ్ స్పేస్ లో ఉన్నప్పటికీ వాటిని మనం పూర్తి స్థాయి రీటైల్ బ్రోకింగ్ సంస్థలుగా పరిగణించలేం. అయితే ఏంజల్ మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 255 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 550 పాయింట్లు నష్టపోయింది. ఇక వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఇన్వెస్టర్లు ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో మార్కెట్ అనలిస్ట్ అరవింద్ సజెషన్స్ ఇప్పుడు చూద్దాం. సో మన మార్కెట్స్ కొద్దిగా కరెక్టివ్ మోడ్ లో, మేబీ కన్సాలిడేషన్ మోడ్ లోకి వచ్చాయని చెప్పుకోవచ్చండి. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయండి. వన్ ఇస్ లైక్ ట్రేడ్ వార్స్. ట్రేడ్ వార్స్ మనకి ఇట్స్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వస్తున్నాయండి. సో ఐ సీ దేర్ అన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. యుఎస్, ఇట్ వాస్, ఇట్స్ మేజర్లీ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా అని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఆల్మోస్ట్ $200 బిలియన్ దట్ హాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ దెన్ చైనా కూడా ఈక్వల్లీ రిటాలియేట్ అవుతాను అని చెప్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వీసీ యాజ్ అన్ ఇండియన్, ఎందుకంటే మనకి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇండియాలోనే కాబట్టి కొద్దిగా ఆపర్చునిటీ అయితే అక్కడ కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి వీ హ్యావ్ ఎ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు, అండ్ దాంతోపాటు రూపీ కూడా అండి. బట్ రూపీ దగ్గర దెర్ ఈస్ అన్ అగైన్ అన్ ఆపర్చునిటీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మా. మేబీ దే వాళ్ళు హెడ్జ్ చేసినా కూడా మార్జిన్స్ కొద్దిగా అక్కడ ఫిక్స్ మార్జిన్స్ ఉన్నా కూడా హెడ్జింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు 3 మంత్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ హెడ్జ్ చేస్తారండి మోస్ట్లీ.
సో అక్కడ కొద్దిగా హెడ్జింగ్ జరిగినా కూడా ఐ థింక్ ఐ సీ దేర్ అన్ ఆపర్చునిటీ, ఎందుకంటే యాజ్ ఎ హోల్ ఐటీ అండ్ ఫార్మా కూడా సెక్టర్ డైనమిక్స్ మొత్తం కొద్దిగా చేంజ్ అయ్యాయండి. సో దే హావ్ కమింగ్ టు ద లైమ్ లైట్ ఐటీలో, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీస్ అయితే దే హావ్ కమింగ్ టు లైమ్ లైట్ అండి. మనము హెచ్సిఎల్ టెక్ మీద కూడా చాలా మంచి ఒపీనియన్తో ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇన్ఫోసిస్ కూడా ఐ థింక్ బోనస్ తర్వాత 700 లెవెల్స్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఐ థింక్ ఇట్ వాంట్ బి బిగ్ టైమ్ అండి మనకి మళ్ళీ ఆ 4 డిజిట్ లోకి రావడానికి, 1000 రూపీస్ రావడానికి, 1000 1500 లెవెల్స్ రావడానికి కూడా ఇట్ వాంట్ టేక్ మచ్ టైమ్, బికాస్ ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి కాబట్టి. అండ్ దాంతోపాటు కొద్దిగా ఫార్మా కూడా లైమ్ లైట్ లోకి వచ్చిందని, ఎఫ్డీఏ ఇష్యూస్ మనకి రెగ్యులర్ గా ఉండేవే బట్ దెన్ లైమ్ లైట్ లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. వన్ మోర్ ప్రెజర్ ఇంటర్నల్ ఈజ్ లైక్ యూనో రేట్ హైక్ అండి. సో విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేట్ హైక్ ఉండొచ్చని. అండ్ అట్ ద సేమ్ టైమ్ బాండ్ ఈల్డ్స్ కూడా ఆల్మోస్ట్ 8% దాటాయండి 10 ఇయర్ G-Secs. సో కొద్దిగా మనకి ప్రెషర్ కనబడుతుంది బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన. సో కొద్దిగా షార్ట్ టర్మ్ లో ప్రెషర్ అయితే డెఫినెట్లీ రెండు రకాల స్టాక్స్ పైన అయితే కనబడుతుంది. అండ్ రూపీ వాలటిలిటీ మనకి వన్ మోర్ థింగ్ దట్ ఈస్ యాడింగ్ టు ద ఫ్లేమ్ అని చెప్పుకోవచ్చు అండి. అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్ 74-75 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. ఈవెన్ ఆర్బీఐ కూడా ఇంటర్వ్యూ అయిందండి, 72 రూపీస్ క్రాస్ అయినప్పుడు కూడా ఆన్ థర్స్డే ఆర్బీఐ ఇంటర్వ్యూ అయింది. సో ఇట్ క్లోజ్ స్లైట్లీ బిలో 71 అండి, 72 అండి, విచ్ వాజ్ లైక్ 71.9. సో ఐ వుడ్ సే ఇట్ వోంట్ బి బిగ్ టైమ్ అండి బిఫోర్ దాట్ యూనో ఇట్ రీచెస్ 74-75. సో వీ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ దోస్ అండి. నిఫ్టీ కూడా కొద్దిగా రేంజ్ బౌండ్ లో అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ మనకు ఉన్నాయి. అండ్ మనకి కొద్దిగా సీజన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి, బికాస్ వీ హ్యావ్ లైక్ 4 or 5 స్టేట్ ఎలక్షన్స్ ఇన్ నవంబర్ అండ్ డిసెంబర్ ఆల్ టుగెదర్. అండ్ అక్కడ మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో కూడా 2 స్టేట్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూసుకుంటే వీఆర్ ఇన్ అ కన్సాలిడేషన్ మోడ్, రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ దట్ విల్ బి ఆఫ్టర్ ద ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు, వెన్ అ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఆర్ స్టేబుల్ గవర్నమెంట్ ఫార్మ్స్ ఎట్ ద సెంటర్. సో ఓవర్ అండ్ అబోవ్ మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో విచ్ ఆర్ లైక్ ఆర్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఫేవరెట్స్ మార్జిన్స్ తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఇట్స్ అ షార్ట్ టర్మ్ ఫినామినా అండి, మనకు ఒకసారి ఎకానమీ రివైవ్ అయినప్పుడు ఇంటర్నేషనల్లీ కొద్దిగా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఫేవర్ అయినప్పుడు వీ విల్ బి ఇన్ ఎ గుడ్ షేప్ అండ్ ఈ స్టాక్స్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా దే విల్ కమ్ ఇన్ టు షేప్ అండ్ మన ఫేవరెట్స్ కూడా మళ్ళీ అవుతాయండి. బట్ బిఫోర్ దాట్ మనం ఎంట్రీ లెవెల్స్ లో ఉన్న పొజిషన్స్ రన్ చేయమని చెప్తానండి, బికాస్ కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్తాను. యావరేజ్ లాంటిది ఏం డెఫినెట్ గా చేయొద్దు, కొద్దిగా ఒక 1 month or 2 months మేబీ, ఎందుకంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ ఇన్ గుడ్ స్టాక్స్. విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా మార్చడంలో భాగంగా మరింత బ్రాండింగ్ తెచ్చేందుకు అక్కడ అటహాసంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 22 నుంచి 26 వరకు 5 రోజుల పాటు ఫిన్టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ వంటి అనేక అంశాలపై ఫోకస్ ఉండబోతోంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది నిపుణులు ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నట్టు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సదస్సులో భాగంగా కాలేజ్ కనెక్ట్ వేదికగా కొంతమంది విద్యార్థులు ఇచ్చిన మంచి ఫిన్టెక్ స్టార్టప్ ఐడియాలకు అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 22 నుంచి 26 వరకు విశాఖపట్నంలో ఫిన్టెక్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో 75 ప్రముఖ స్పీకర్లు, 2000 డెలిగేట్స్ వస్తున్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా మేము ఒక పక్కన స్టార్టప్స్ ని ప్రమోట్ చేస్తాము, ఫిన్టెక్ అని ఒక వైబ్రెంట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని ఏకైక ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ $1 million ఛాలెంజ్ కూడా మనం పెడతాం జరిగింది. 7 కోట్ల రూపాయలు ఏదైతే ఐడియాస్ ఉన్నాయో, ప్రొడక్ట్స్ ఉన్నాయో, సొల్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చడానికి మేము పెట్టుకున్నాం. ఈ ఫిన్టెక్ ఫెస్టివల్ ద్వారా మేము ఆలోచించేది విశాఖపట్నం ఆల్రెడీ ఫిన్టెక్ రంగంలో ముందరికి వెళ్తుంది, కానీ అదే కాదు నెక్స్ట్ లెవెల్ తీసుకురావాలి, ప్రపంచంలోనే top 3 ఉండాలి విశాఖపట్నం ఈ ఫిన్టెక్ లో అనేది ఒక ఆలోచనతో ఇది ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూస్తే అనేక కంపెనీలతో ఆల్రెడీ మేము సంప్రదింపులు చేశాము. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. హైదరాబాద్ నుంచి ఓ యూనికాన్ స్టార్టప్ ఇంకా ఎందుకు రావడం లేదు? ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికే ఓ స్టార్టప్ జాతీయ స్థాయి గుర్తింపును ఎందుకు తెచ్చుకోలేకపోతోంది అనే ప్రశ్నలకు తాము సమాధానం చెప్తామంటుంది జాగల్ సంస్థ. షాపింగ్ క్యాష్ బ్యాక్, ఎంప్లాయీ రివార్డ్ సెగ్మెంట్ లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు సిద్దమవుతోంది జాగల్. ఇంతకీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూద్దాం. ఎంప్లాయీ పెర్క్ సిస్టమ్స్, ఎంప్లాయీ రివార్డ్స్, షాపింగ్ క్యాష్ బ్యాక్, ఇలా వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది జాగిల్. హైదరాబాద్ సంస్థ జాగిల్ భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రచించబోతోంది, ఇంకా ఎలాంటి విస్తరణ దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది అన్న అంశాలు మనతో మాట్లాడేందుకు జాగిల్ ఫౌండర్ ఫణిరాజ్ మనతో ఉన్నారు.
ఆయన మరిన్ని వివరాలు మనకు వివరిస్తారు. హలో అండి. హలో అన్నాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాజ్ అ హైదరాబాద్ కంపెనీ మీరు చాలా అనుకున్న దానికంటే చాలా వేగంగా మీరు విస్తరించారు. అండ్ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ సిస్టంలో ఒక కొత్త ఒరవడిని మీరు తీసుకుని వచ్చారు. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో జాగల్ స్టార్టింగ్ ఏంటంటే, జాగల్కి ఒక మీనింగ్ ఏమంటే వై హ్యాగల్ వెన్ యూ కెన్ జాగల్. వై హ్యాగల్ అంటే డోంట్ ఆర్గ్యూ, డోంట్ క్వశ్చన్, డోంట్ బార్గెన్. ఏమి బార్గెన్ చేసే అవసరం లేదు, మీరు డైరెక్ట్గా జస్ట్ గో టు జాగల్ అండ్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ అని మీనింగ్ నుంచి మొదలైందండి. కార్పొరేట్ బెనిఫిట్స్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది. అంటే ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి మనకు బాగా విస్తృతం అవుతూ వచ్చింది ఇండస్ట్రీ. ఎలా ఉంది అసలు బేసిక్గా ఇండస్ట్రీ? ఎవ్రీ ఇయర్ ఒక 20-25% గ్రోత్ రేట్ ఉందండి. ఓకే, రైట్ నౌ మీరు చూస్తే రఫ్లీ అప్రాక్సిమేట్లీ ఒక 50,000 crores ప్లస్ మార్కెట్, 50,000 crores ప్లస్ మార్కెట్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది మార్కెట్ అండి. అదర్ షాపింగ్ రివార్డ్స్ కంపెనీతో పోలిస్తే జాగల్ మీ యూఎస్పి ఏంటి? టు మెయింటైన్ ఎంప్లాయీ మోటివేషన్ అండ్ ఎంప్లాయీ కల్చర్, రైట్? కల్చర్ ఇన్ ది కంపెనీ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ది మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. అండ్ ఆ మోటివేషన్ మే కమ్ ఫ్రమ్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ కమ్ ఫ్రమ్ వర్క్. So when it does not come from work, then how does it come, right? So here small, small gifts go a long way. Those gifts could be in the form of giving them, you know, one day off in a spa, one day in a movie, or giving them some freebies or something like that. Akkadi nunchi modalaindandi. Then, you know, reward anedi. Reward is if for doing good work, people should, employees should get rewarded. That is when their motivation will also go up. Ye companies tho meer tie up pettukunnaru ippudaka numbers ante enni company enni merchandise tho meer tie ups pettukunnaru ani enni companies meeku clients ga unnai, can you briefly tell us about some numbers? Definitely. So I'll be very happy to tell you, Zaggle has been growing at 100% year on year. So right now we have more than 2,500 corporates are there with us, more than 6,500 brands are there with us. We have about 3 million customers. We have about 2.2 million cards, those Visa cards in the market. We'll also showcase those Visa cards, you know, to you. This is our market size. ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టారు జాగిల్ని? అండ్ ఫండింగ్ ఏదైనా వచ్చిందా కంపెనీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ తో? ఎవరికైనా స్టేక్ సెల్ చేయడం కానీ ఆర్ఎల్స్ బర్న్ రేట్ లాంటి డీటెయిల్స్ కొన్ని? వన్ ఆఫ్ ది మోస్ట్ క్యాపిటల్ ఎఫిషియంట్ కంపెనీ. ఎందుకు క్యాపిటల్ ఎఫిషియంట్ అంటే అవర్ కాస్ట్ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్. సీ, లుక్ ఎట్ ఆల్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ది పేమెంట్స్, ఈ కామర్స్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ ఇండస్ట్రీ, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ అ కస్టమర్ ఇస్ వెరీ హై. మన దీంట్లో ఏమంటే వీఆర్ లుకింగ్ అట్ B2B2C. B2B2C అంటే వితిన్ ది కార్పొరేట్స్ హూ ఆర్ ది కన్స్యూమర్స్ ఆర్ ఆర్ మార్కెట్. సో ఆర్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ యాక్చువల్గా ఇస్ నెగటివ్. ఓకే, సో దాట్ ఈస్ వై వీ డిడ్ నాట్ రిక్వైర్ టూ మచ్ ఆఫ్ ఫండింగ్. వీ పుట్ ఇన్ ఫ్యూ మిలియన్ డాలర్స్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ అండ్ నౌ నెక్స్ట్ ఇయర్ వీ విల్ బి రేజింగ్ అ వెరీ వెరీ లార్జ్ రౌండ్ from the market. In terms of ground level lo shops in reach avadam kani vaatini kuda elanti plans meeku unnai? Okay, so very good question andi. It basically reaching is the most biggest question. Okay, ante how to increase the reach and you spend lot of money for reaching. So meer chuste ippudu Jasprit Bumrah and Hardik Pandya, two of our biggest brand ambassadors, okay, they are doing lot of work for us. They speak good words about us, overall market lo kuda when we release the advertisements or other things with Hardik and Bumrah. And luckily for us, both of them since last year have been performing really, really well, right? So what has happened with that is it has given lot of flexibility in the market, right? Lot of credibility in the market. The second thing which is a very important thing, if we serviced one merchant very well, he went out and spoke to other merchants that use Zaggle as a company. Okay, B2C lo ippudu like companies like Nearby lanti companies unnai, and even Zomato lanti companies kuda direct ga gold membership lanti cards istu intense competition undi. Ee intense competition meer ela tattukobothunaru? We are very very close to the corporate population. ఇప్పుడు జొమాటో కానీ నియర్ బై కానీ ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ ఆర్ దేర్. ఓకే, దే ఆర్ డూయింగ్ ఆల్ వెరీ వెరీ వెల్, స్విగ్గీ కానీ ఇవన్నీ కంపెనీస్, రైట్? ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫర్ అస్ వచ్చేసి ఏంటంటే ఆర్ క్యాప్టివ్ కస్టమర్ బేస్. ఆర్ క్యాప్టివ్ కస్టమర్ బేస్ ఇస్ అబౌట్ 3 మిలియన్ కన్స్యూమర్స్. 3 మిలియన్ అంటే మేబీ అబౌట్ 30 lakh కన్స్యూమర్స్. వెన్ యూ హ్యావ్ 30 lakh కన్స్యూమర్స్,
హూ హ్యావ్ టు డీల్ విత్ యూ, అంటే వాళ్ళ దగ్గర మన బెనిఫిట్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర మన రివార్డ్ కార్డు ఉంది, వాళ్ళ దగ్గర మన ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కార్డు ఉంది. సో దే ఆర్ మోర్ అండ్ మోర్ టెంప్టెడ్ టు గో అహెడ్ అండ్ యూజ్ అవర్ కార్డ్ అండ్ అవర్ సర్వీసెస్. దాట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ఆన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏడాదికి 100% చొప్పున ఎదుగుతూ వచ్చిన ఈ కంపెనీ రాబోయే 5 ఏళ్లలో $1 బిలియన్ మార్కును చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 20కి పైగా స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం ఉన్న ఫౌండర్ ఫణిరాజ్ వచ్చే ఏడాది ధోనీని బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఊహించినంత ఎత్తుకెదిగే ఆస్కారం జాగులుకుందని, బిజినెస్ టు కస్టమర్ మోడల్ కూడా సూపర్ సక్సెస్ కావచ్చు అనేది వీళ్ల కాన్ఫిడెన్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర బిందువు అయిన గుంటూరు మరో సరికొత్త ల్యాండ్ మార్క్ లాంటి సెంట్రలైజ్ మల్టీ ట్రేడింగ్ బిజినెస్ మార్కెట్ కి వేదిక మారింది. సౌదీ, సింగపూర్, మలేషియా తరహాలో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంబినేషన్ లో సరికొత్త కాన్సెప్ట్ తో సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ ని 220 షాప్స్ అండ్ ఆఫీస్ స్పేస్ తో పాటు 210 ప్లాట్స్ ను డెవలప్ చేసినట్లు ఎన్ఎస్ వైష్ణోదేవి డెవలపర్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలియజేశారు. మా సిటీ మార్కెట్ అండ్ హోమ్స్ లో ఈ నూతన రాజధాని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు మాది కూడా పునాది జరిగింది. దానికి మాకు ఒకే రోజు పునాది జరిగింది. మంచి వసతులు, పార్కింగ్ వసతులు, కమర్షియల్ వాతావరణంలో ఇరుకైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వాతావరణాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఎన్ఎస్ వైష్ణోదేవి డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మేము ఒక 7 మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి అతి తక్కువ ధర నాణ్యమైన వసతులతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మంచి రోడ్ ఫేసింగ్ తో ఉన్నటువంటి విలువైన బిల్డింగ్ ని మనం నిర్మించడం జరిగింది. మా కాంప్లెక్స్ లో 220 డూప్లెక్స్ షాపులు మల్టీపర్పస్ ఉపయోగపడే వ్యాపార సంస్థలకి మనం కేటాయించడం జరిగింది. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు కూడా ఒక రంగానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు, వ్యాపార బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా సిటీ మార్కెట్ అండ్ సిటీ హోమ్స్ మాత్రమే అన్ని రకాల వ్యాపారాలని మిళితం చేసి అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చింది. మధ్యతరగతి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా 2వ ఫ్లోర్ లో 15 లక్షల రూపాయలకు మాత్రమే ఒక షాప్ ని మనం ఇవ్వడం జరిగింది. యూజువల్ గా మనం ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కి వెళ్తే కొద్దిగా ఇరుకిరుగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక సిటీ లుక్ వచ్చే విధంగా అన్ని రకాలుగా స్పెషియస్ గా కట్టి ఇవ్వడం జరిగింది. షాపింగ్ అంతా విజయవాడ గుంటూరుకు ఒక బ్రాండ్ అయిపోతా ఉంది. ఈ 3 ఏళ్లలో మనం చూస్తే చాలా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నాం. మనం ప్రభుత్వ పరంగా కాదు, ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తేనే మనం ఇంకొద్దిగా స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇవాళ హైదరాబాద్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బెంగళూరు ఇన్వెస్టర్స్ కానీ, వాళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ వైపు మొగ్గు చూపడం, మరి ఇక్కడ ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేసుకోవడం నిజంగా సంతోషదాయకం. మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఒక పెళ్లికి కానీ, పేరంటానికి కానీ, నిత్యావసరానికి కానీ, మానవుడికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు, ఎన్ని రకాల ఆప్షన్స్ అయితే కావాలో అన్ని రకాల ఆప్షన్స్ ఉండే విధంగా వీళ్ళు ఇక్కడ షాపులు కేటాయించేటప్పుడే ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని షాపులు అమ్మటం జరిగింది. విశాలమైన స్థలం, ధర పోలిస్తే అందరికన్నా తక్కువ. గుంటూరు పురప్రజలకే కాకుండా చుట్టుపక్కల వారందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.